Hello friends, welcome to List channel. This video lo manam Gmail gurinchi totalga telusukundam. Ante Gmail ante enti, idi eppudu launch ayindi, evarito create cheyabadindi. Deen valla manaku vache advantages enti. Gmail lo chaala advantages untayi vitannito compare chese. So ippudu avanni manam telusukundam. So munduga dani kosam nenu Gmail ni open chestunnanu. So ippudu Gmail lo prati okka features gurinchi నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూద్దాం. సో ఫస్ట్ జీమెయిల్ అనేది గూగుల్ వాళ్ళ ద్వారా ప్రొవైడ్ చేయబడింది. ఇది ఒక ఫ్రీ బేస్డ్ వెబ్ బేస్డ్ ఈమెయిల్ సర్వీస్. దీంట్లో టోటల్ యూజర్స్ ఇంతవరకు వచ్చేసి ఏంటంటే మోర్ దాన్ 425 మిలియన్ యూజర్స్ అనేవారు ఇంతవరకు జీమెయిల్లో రిజిస్టర్ అయ్యారు. ప్లస్ ఈ జీమెయిల్ అనేది జావా అండ్ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్లో రిటర్న్ చేయబడింది. సో ఇది ఫస్ట్ ఎప్పుడు లాంచ్ అయిందంటే April 1, 2004లో లాంచ్ చేయబడింది. జీమెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్ జీ అంటే గూగుల్. సో జీమెయిల్ అంటే గూగుల్ మెయిల్ అన్నమాట. సో గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది ఎలా అంటే మనకు గిగాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ని ఇస్తుంది మెసేజ్ స్టోర్ చేయడానికి. ఇక్కడ మనం చాలా వరకు బాటంలో చూస్తాం అప్పుడప్పుడు ఇక్కడ 0 GB 0% of 15 GB యూజ్డ్ అంటే ఇదేంటంటే ఈ 15 GB అనేది మన మెసేజెస్ స్టోర్ అవ్వడానికి. అంటే ఇప్పుడు మనకు చాలా మెసేజెస్ వస్తూ ఉంటాయి, అవన్నీ స్టోర్ అవుతూ ఉంటాయి. సో ఇది ఎంతవరకు అంటే 15 GB వరకు స్టోర్ అయ్యేంత వరకు మెసేజెస్ని స్టోర్ చేసుకుంటుంది, 15 GB యూజ్ అయ్యేంత వరకు. సో ఈ విధంగా మనం జీమెయిల్ ద్వారా చాలా అడ్వాంటేజెస్ని కలిగి ఉన్నాం. సో ఒక్క జీమెయిల్ అకౌంట్ను క్రియేట్ చేయడం ద్వారా మనం రెడీఫ్ మెయిల్ని, యూట్యూబ్ని, గూగుల్ ప్లస్ని కూడా ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు జీమెయిల్ యొక్క ప్రతి ఒక్క ఫీచర్ని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ జీమెయిల్లో మెసేజ్ పంపించడం కోసం లేదా రిప్లై ఇవ్వడం కోసం, ప్లస్ ఈ సైడ్లో ఉన్న వాటిని ఏమంటారు, ఇక్కడ పైన ఉన్న వాటిని ఏమంటారు, ప్లస్ వీటిని ఎలా మేనేజ్ చేస్తారు, ప్రతి దాని గురించి ఒక్కో వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు జీమెయిల్లో ప్రతి ఒక్క ఫీచర్స్ ఏంటి దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా జీమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనకు మెయిన్గా ఇవి కనిపిస్తాయి, ప్రైమరీ అని, సోషల్ అని, ప్రమోషన్ అని. వీటిని ఏమంటారు అంటే ట్యాబ్స్ అంటారు. అంటే ఇప్పుడు ప్రైమరీ ట్యాబ్లో మనకి ఇంపార్టెంట్ విషయాలు అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, అంటే ఇందులోకి వచ్చేస్తాయి, ఈ ట్యాబ్లోకి వచ్చేస్తాయి. సోషల్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ జీమెయిల్ ఐడిని, అంటే మనం ఇప్పుడు ఈ జీమెయిల్ ఐడిలో నేను సైన్ అయ్యాను కదా, దీంతో నేను ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇంకా ట్విట్టర్ ఏమైనా అకౌంట్స్ కానీ క్రియేట్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ ఈ సోషల్ ట్యాబ్లోకి వచ్చేస్తాయి. ఈ ప్రమోషన్స్ అంటే ఇది మెయిన్లీ యాడ్ కోసం అన్నమాట. అంటే కొన్ని యాడ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి, అంటే కొంతమంది ఇది కొనండి అది కొనండి అని పంపుతూ ఉంటారు కదా, అవన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. అంటే ఏదైనా ప్రమోట్ చేస్తూ, ఏదన్నా థింగ్స్ను ప్రమోట్ చేస్తూ వచ్చే మెసేజెస్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోస్లో ఈ ట్యాబ్స్ని ఎలా మోడిఫై చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, లేదా కొత్త ట్యాబ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేవి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ మనకి లెఫ్ట్ సైడ్లో వచ్చినట్లయితే మనకు కంపోజ్, ఇన్బాక్స్, స్టార్డ్, సెంట్ మెయిల్, డ్రాఫ్ట్స్, లిస్ట్ ఛానల్, మోర్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే లేబుల్స్ అంటారు వీటిని. ఈ లేబుల్స్ అనేవి సైడ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇన్బాక్స్లో వచ్చేసి మనకు ఏవైతే మెసేజెస్ వచ్చాయో అది మనకు కనిపిస్తూ ఉంటుంది. స్టార్డ్ అంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, నేను దీనిపై క్లిక్ చేశానంటే ఇది ఇంపార్టెంట్గా సెట్ అయ్యి స్టార్ట్ ఫోల్డర్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సెంట్ మెయిల్ అనే ఆప్షన్ ఏంటంటే ఇది మనం ఇంతవరకు ఏమేమి మెసేజెస్ అన్నీ పంపించామో అవన్నీ డిస్ప్లే చేస్తుంది. డ్రాఫ్ట్స్ అంటే మనం ఇంపార్టెంట్ ఏమైనా ఈ ఫోల్డర్లో సెట్ చేసుకోవచ్చు. సో ఇలా లేబుల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు, వీటిని మేనేజ్ చేసుకోవచ్చు. అవి ఎలాగో నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇప్పుడు మనం రైట్ సైడ్ వచ్చినట్టయితే ఇక్కడ పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది, సెట్టింగ్స్ అని. సో ఇందులో మనం చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటి ఒక్కొక్క దాన్ని యూజ్ చేసుకొని మనం ఒక్కో సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. థీమ్స్ ద్వారా థీమ్స్ చేంజ్ చేసుకోవడం, ఫీడ్బ్యాక్ సెండ్ చేయడం, హెల్ప్ తీసుకోవడం, జీమెయిల్ సెటప్ అంటే ఈ నేను ఇంతకుముందు చూపించాను కదా, ట్యాబ్స్ ప్లస్ ఈ లేబుల్స్ ప్లస్ ప్రొఫైల్ పిక్చర్ ప్లస్ కాంటాక్ట్స్, సెక్యూరిటీ పర్పస్, ఇవన్నీ జీమెయిల్ సెటప్. ఇది మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక్కో స్టెప్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు జీమెయిల్ సెటప్ అనేది 100% అంటే కంప్లీట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు సెట్టింగ్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా సెట్టింగ్స్ విండో ఓపెన్ అవుతుంది. దీని ద్వారా మనం ఒక్కొక్క దాన్ని ఓపెన్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనం జీమెయిల్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు జీమెయిల్లో మనం కాంటాక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మన ఫోన్ బుక్లో కదా, ఎలా మనం ఫోన్కి కాంటాక్ట్స్ యాడ్ చేసుకుంటామో ఇలా మెయిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ప్రతి ఒక్క ఇష్యూ నేను సపరేట్ ఒక వీడియోలో డివైడ్ చేసి ఒక్కొక్క వీడియోలో అప్లోడ్ చేస్తాను.
మన లిస్ట్ ఛానల్లో ప్లేలిస్ట్లో జీమెయిల్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఇటువంటి ప్రతి ఒక్క వీడియో ఉంటుంది. ఒకవేళ మీకు దేని గురించి తెలుసుకోవాలనిపిస్తే ఆ వీడియో కనుక అందులో లేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని డిస్కషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది పైన మన ఛానల్ ఓపెన్ చేసినట్లయితే దాంట్లో మీరు డిస్కస్ చేయొచ్చు. లేదా కామెంట్ మెనూలో ఏదైనా జీమెయిల్ వీడియో కింద కామెంట్ మెనూలో మీరు ఏదైతే వీడియో కావాలనుకుంటున్నారో జీమెయిల్ గురించి దాన్ని టైప్ చేస్తే నేను చూసి దాన్ని రెడీ చేసిన తర్వాత మీకు లింక్ సెండ్ చేస్తాను ఆ వీడియోది. ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే జీమెయిల్లో చాట్ సెక్షన్ కూడా ఉంటుంది. అంటే మన ఎఫ్బిలో అలా ఇలా ఎలా చేస్తామో అలా ఇక్కడ స్టార్ట్ చేయ నువ్వు అని ఉంది కదా, నేను ఇటువంటి రీసెంట్ చాట్స్ అయితే ఏమి చేయలేదు కాబట్టి ఇది నో రీసెంట్ చాట్స్ అని చూపిస్తుంది. విధంగా ప్రతిది మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక్కో ఆప్షన్ని ఒక్కో వీడియోలో చాలా క్లారిటీగా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ మీ మెయిల్ ఐడికి వచ్చేలా చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లిస్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.